రూపాయలు 10 లక్షల విలువైన కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ సర్కిల్ పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి ప్రాంతంలో రైడ్ చేసి కల్తీ మద్యాన్ని పట్టుకున్నట్టు తెలిపారు. కల్తీ మద్యం తయారు చేస్తున్న 6 గురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని పట్టుకుంటామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము మాకు నిన్న సాయంత్రం మాకు ఒక రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మనం డిటిఎఫ్సిఐ నరేందర్ మరియు లోకల్ ఎస్ఎఫ్ఓ పద్మ గారిని మరియు వారి యొక్క సిబ్బందిని మేము పురామాయించడం జరిగింది. ఆ సందర్భమై మా ఎక్సైజ్ సిబ్బంది ముప్పిరెడ్డిపల్లి వెళ్ళి ఒక బెల్ షాప్ చెక్ చేయగా ఒక బెల్ షాపులో మనకు లోకల్ లిక్కర్ దాంతోపాటు మిగతా స్పూరియస్ లిక్కర్ కూడా మనకు దొరకడం జరిగింది. అయితే మా ఎక్సైజ్ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ ఉన్న మనకు దొరికిన లిక్కర్ని మా డైల్యూషన్ టెస్ట్తో పాటు ఏది పరికరాలతో టెస్ట్ చేయగా ఈ బెల్ షాపు చెక్ చేస్తుండగా మనకు అందులో ఐబి ఆఫీసర్ చాయిస్ రకరకాలుగా మొత్తం ఒక 5 పెట్టెల లిక్కర్ మాకు లభించినది. అందులో ఒక 3 పెట్టెలేమో మనకు కాలకాల్ వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన లిక్కర్ ఉంది. మిగతా 2 ఆఫీసర్ ఒక ఆఫీసర్ చాయిస్ పెట్టే ఒక 5 పెట్టెని ఉన్న బాటిల్ని ఓపెన్ చేసి మా వేరే ఆఫీస్ తోటి టెస్ట్ చేయగా అది సమ్ వేరే డిస్టిలరీకి సంబంధించి బీఆర్కే డిస్టిలరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిస్టిలరీ చూపించగా దాన్ని మేము పూర్తిగా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత తెలియదు ఏంటంటే అది మన లోకల్ లిక్కర్లు అంటే మన లోకల్ డిస్టిలర్లు కానీ మన లోకల్ కార్పొరేషన్ కానీ లోకల్ డిపో కానీ లోకల్ షాప్ కానీ సప్లై చేయని లిక్కర్గా తేలిన తర్వాత దాన్ని ఈ మా దగ్గర ఉన్న పరికరాలతోటి టెస్ట్ చేయగా అది స్పూరియస్ లిక్కర్ అని దాని యొక్క స్ట్రెంగ్త్ 36.5గా తేలి దాన్ని స్పూరియస్ లిక్కర్ అని మేము నిర్ధారణ వచ్చిన తర్వాత 5 పర్సన్ సమ్ మదన్ చౌదరి మరియు అతని కొడుకు సూరజ్ చౌదరి అని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేయగా మీకు ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళను ఇంట్రాగేట్ చేయగా వారు ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మదన్ చౌదరి మరియు సూరజ్ చౌదరి వాళ్ళిద్దరూ మాకు సంజయ్ కుమార్ పురుషోత్తం అండ్ దుశ్శాసన్ జన అనే 3 వ్యక్తులు మాకు ఇవి సప్లై చేశారని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాంతో మా యొక్క ఎక్సైజ్ సిబ్బంది ఇమీడియట్గా ఆ పర్సన్స్ యొక్క అడ్రస్ మరియు వారు ఎక్కడ ఉంటారు అవన్నీ ఆ మదన్ చౌదరిని వారు అడగగా ఫలానా వాళ్ళు పుత్తూరులో విలేజ్లో ఉంటారు సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మా సిబ్బంది ఇమీడియట్గా రాత్రిపూట మా సిబ్బంది ఇమీడియట్గా బయలుదేరి మా ఎస్హెచ్ఓ నర్సాపూర్ డిటిఎఫ్ మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ గారు పర్సనల్గా ఇమీడియట్గా అదే రాత్రి నిన్న రాత్రి పూట పుత్తూరుకు వెళ్ళి ఫలానా పురుషోత్తం బంటు పురుషోత్తం తండ్రి సత్తయ్య వాళ్ళ ఇంటిని చెక్ చేయగా ఆ ఇంట్లో ఒక రూమ్లో ఈ సంబంధించిన లిక్కరు లేబుల్స్ ప్లస్ రకరకాల ఖాళీ బాటిళ్ళు రకరకాల హీల్స్ మరియు లేబుల్స్ కూడా క్యాప్లు అండ్ స్టిక్కర్స్ ఇవన్నీ మాకు ఆ ఇంట్లో లభించాయి.